ఇవి ఏడు సంఘములకు పద్మాసు ద్వీపం నుండి దేవుడు అనుగ్రహించినటువంటి సందేశం ఉంది కదా, అది ఏడు సంఘములు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని మీకు చూపిస్తూ ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గమే, తుయితేరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదేషియా, లౌడికియా. ఓకే, ఈ ఏడు సంఘముల యొక్క ప్రదేశములు అన్నమాట. దగ్గర దగ్గరే ఒక 50 కిలోమీటర్స్ దూరంలోనే ఈ ఏడు సంఘాల్లో వాస్తవానికి ఎఫెసులో ఉన్న సంఘంని అపొస్తలైనటువంటి పౌలు గారి చేత ప్రారంభించబడింది ఎఫెసులో ఉన్న సంఘం. అయితే ఏడు సంఘంలో మొదటిది ఎందుకు ఎఫెసి సంఘం అయిందంటే, ఎఫెసి సంఘం అనేటువంటిది మొదటి శతాబ్దంలో చాలా పేరు పొందినటువంటి సంఘం. అంతేకాకుండా దీన్ని తల్లి సంఘం అనేవారు. ఏమనేవారండి అంటే, యెరూషలేము ఏదైతే ఉందో అది ముందుగా తల్లి సంఘంగా ఉండేది, ఆ తర్వాత అంతియొకియా అనేటువంటి ఇంకో సంఘం ఉండేది. అయితే ఈ సైడ్లో అంటే టర్కీ దాటిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఎఫెసి సంఘము మొదటి శతాబ్దంలో చాలా పేరుగాంచినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘంగా, పెద్ద సంఘంగా ఉండేది. ఇక్కడ అపొస్తలైన పౌలు గారు ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్, 2.5 సంవత్సరాలు ఇక్కడ నివసించి ఒక బైబుల్ కాలేజ్ నిర్మించారు. ఇక్కడ ఆయన స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఎంతో గొప్ప సత్యాలు తెలియజేశారు ఈ ఎఫెసి పట్టణంలో. పైగా ఎఫెసి పట్టణం అనేటువంటిది పెద్ద సంఘము, సపోర్ట్ చేసిన సంఘము, పైగా రోమా ప్రభుత్వానికి ఎఫెసి పట్టణము ఒక ఆర్మీకి సంబంధించినటువంటి ఒక స్టేషన్గా ఉండేది. అంటే రోమా ప్రభుత్వము ఎంచుకున్నటువంటి సిటీస్లో, కొన్ని సిటీస్లో రోమా ప్రభుత్వం యొక్క సైన్యము చాలా ఎక్కువగా ఉండేది. అందులో ఎఫెసి పట్టణం ఒకటి. ఎఫెసి పట్టణములో చాలా భయంకరమైన విగ్రహారాధన, చాలా భయంకరమైన విగ్రహారాధన ఉండేది, వ్యభిచారం ఉండేది, విద్య ఉండేది, ఫిలాసఫీ ఉండేది. ఎందుకంటే ఎఫెసికి, ఏథెన్స్కి చాలా దగ్గర, ఏథెన్స్ ఇక్కడ ఉంటుంది, ఇట్స్ లిటిల్ బిట్ హియర్. ఏథెన్స్ ప్రాంతం మీ అందరికీ, మీకు యూనివర్ సెక్యులర్ పీపుల్కి కూడా తెలుసు, ఎందుకంటే అరిస్టాటిల్ ఇట్లాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ ఏథెన్స్ ప్రాంతం నుంచి వచ్చారు. ఎఫెసి పట్టణంలో కూడా అలాంటి మంచి విద్యావంతులు, జ్ఞానవంతులు ఉండేవారు. ఎఫెసి పట్టణం అనేటువంటిది అసలు ఆనాటి ప్రపంచంలో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ వెరీ వెరీ రిచెస్ట్ సిటీ. సో ఈ సిటీలో అపొస్తలైన పౌలు గారు ద్వారా దేవుని పరిచర్య జరిగింది. అండ్ ఆయన అక్కడ 2.5 సంవత్సరాలు ఉండి మరి అక్కడ చిన్నపాటి బైబుల్ పాఠశాలను అక్కడ పెట్టి దేవుని వాక్యాలు బోధిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించి చేశారు. అండ్ అపొస్తలైన పౌలు గారు ఆయన ప్రియ శిష్యుడైనటువంటి, నా కుమారుడా అని పిలిచినటువంటి తిమోతిని పాస్టర్గా, ఒక కాపురిగా, ఒక నాయకునిగా నించోబెట్టినటువంటిది కూడా ఎఫెసి పట్టణంలోనే. సో ఎఫెసి పట్టణంలో ఉన్న సంఘము అంత మంచి, పెద్ద బాధ్యతను ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణం గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతా ఉన్నాం. ట్లయితే మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్లో దీన్ని యాంపీ థియేటర్ అంటారు. యాంపీ థియేటర్లో మనం అనుకునేటువంటి స్టేడియం అనాలన్నమాట. మన స్టేడియం అని పిలుస్తాం కదా. సో అందరూ ఒక గ్రౌండ్ పెట్టి ఆ గ్రౌండ్లో కూర్చొని మధ్యలో జరుగుతున్నటువంటి ఆటను చూడటం ఏదైతే ఉందో, ఇది యాక్చువల్లీ రోమన్ కల్చర్. వాళ్ళు ఆ రోజుల్లో ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆ దాంట్లో వీళ్ళు ఇట్లా చేసేవారు. సో దీన్ని యాంపీ థియేటర్ అంటారు. ఒక కొండని వారు తీసుకొని దానికి ఇలా మెట్లు మెట్లుగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో మరి ఆటలు ఆడేవారు. లైక్ ఆటలు అంటే మామూలుగా మనం అనుకున్నటువంటి ఏమో చిన్న చిన్న ఆటలు కాదు, అవన్నీ కూడా గ్లాడియేటర్ ఆటలు అన్నమాట. అంటే యుద్ధాలు చేసుకోవడం, పొడుచుకోవడం, సింహాలు తినేయడం, క్రైస్తవుని హింసించడం, వాళ్ళని హింసిస్తున్నప్పుడు అందరు కూర్చొని ఎంజాయ్ చేయడం, అవన్నీ కూడా అందులో జరిగేటువంటివి. వీటిని యాంపీ థియేటర్స్ అంటారు. ఆ తర్వాత ఎఫెసిల్లో ఉన్నటువంటి మరొక కట్టడం అనమాట. ఇవన్నీ కూడా శిథిలాలు.
ఇవన్నీ కూడా శిథిలాలు అనమాట. ఎఫ్ఎస్సి పట్టణంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి శిథిలాలు ఇవి. మనం వెళ్తే మనకు అక్కడ మనకు కనబడేటువంటివి. దేవుడు 7 సంఘములతో మాట్లాడాడు. ప్రతి సంఘానికి కూడా కొన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఒక సైడ్ హెడ్డింగ్ ఇచ్చాడు. ఆ సైడ్ హెడ్డింగ్ మీరు రాసుకోవాలని ఇష్టపడతాను నేను కూడా. ప్రతి సంఘానికి దేవుడు మాట్లాడినప్పుడల్లా మొదటగా ఆయన ప్రత్యక్షతను గురించి మాట్లాడాడు. 2, ఆయన మెప్పు, ఆయన ఎట్లా మెచ్చుకున్నాడు సంఘాన్ని అనేది ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ తప్పుని చూపించాడు. ప్రత్యక్షతను, మెప్పును, తప్పును చూపించాడు. ఆ తర్వాత హెచ్చరిక ఇచ్చాడు. ఆ తర్వాత వాగ్దానం ఇచ్చాడు. ఇట్లా 4 ఉంటాయి, 4-5 ఉంటాయి. మీరు రాసుకోవాల్సిన మీరు రాసుకోకపోయినా వినాల్సింది కోరుచున్నాను. జాగ్రత్తనండి. ఎఫెసి పట్టణముకి దేవుడిచ్చినటువంటి, ఆ సంఘానికి దేవుడిచ్చినటువంటి కాలము అపోస్తుల కాలం గురించి మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త గమనించాలి, అపోస్తుల కాలం గురించి మాట్లాడుతూ ఉంది. అసలు ఏంటి ఇది, దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అని కనుక మనము ఆలోచించినట్లయితే దయచేసి జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 13 అధ్యాయంలో ముందుగా ఆయన చెప్పినటువంటి ప్రవచనం ఏంటయా అంటే, లేకపోతే ఆయన చెప్పినటువంటి ఉపమానం ఏంటయా అంటే, విత్తువాని ఉపమానం చెప్పండి ఏంటండి. విత్తువాడు ఒకడు ఉన్నాడు, విత్తనములు తీసుకుని వెళ్ళాడు. ఆయన విత్తినప్పుడు కొన్ని మొల పొదల్లో పడినాయి, కొన్ని దారి పక్కన పడినాయి, కొన్ని రాతి నేలలో పడినాయి, కొన్ని మంచి నేల మీద పడినాయి. ఆ మంచి నేల మీద పడినవి కొన్ని ఏమైతే ఉన్నాయో అవి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా వద్దిలిని అని చెప్పాడు. శిష్యులకు అర్థం కాల. తర్వాత యేసుక్రీస్తు ప్రభుని అడిగారు, అయ్యా ఇదేంటి మర్మయుక్తంగా మాట్లాడుతున్నావు, మాకు అర్థం కాలేదు అంటే ఆయన అప్పుడు చెప్తాడు, ఎవరికైతే పరలోక మర్మములు తెలియజేయాలో వారికి మాత్రమే అర్థమవునట్లుగా నేను ఉపమానరీతిగా మాట్లాడడం బోధించాను. ఇదిగో ఈ యొక్క విత్తుమానం యొక్క ఉపమానం యొక్క సారాంశం తెలుసుకోండి అంటూ దాని గురించి చెప్పాడు. ఆ విత్తువాడు ఎవరో కాదు, అది యేసుక్రీస్తు ప్రభువారు. విత్తింది దేవుని వాక్యం. చెప్పండి ఒకసారి, విత్తింది దేవుని వాక్యం. ఆయన చెప్పినటువంటి 4 రకాల నేలలు, 4 రకాలైన హృదయాలు, 4 రకాలైన హృదయాలు. కొన్ని విత్తనములు దారి పక్కన పడినాయి. ఆ దారి పక్కన పడినటువంటి విత్తనములను ఆకాశ పక్షులు వచ్చి తినివేసినాయి అని చెప్పాడు. అంటే దారి పక్కన పడినటువంటి విత్తనములు గల హృదయం ఎలాంటిదంటే, వాళ్ళు దేవుని వాక్యం వింటారు కానీ సాతాను ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు, దొంగిలించుకుని తీసుకెళ్ళిపోతాడు. ఆ ప్రకారం వాళ్ళు జీవించరు. అలాంటి హృదయం కలిగినటువంటి వారు. రాతి నేలలో పడినటువంటి హృదయం కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే, ఆ విత్తనాలు పడినాయి కానీ మన్ను ఎక్కువగా లేనందున అవి ఎక్కువగా ఏం చేయలేదు, మొలవలేకపోయినాయి అని చెప్పాడు. అట్లాగే కొంతమంది కూడా దేవుని వాక్యం వింటారు కానీ దాన్ని వారి హృదయంలోకి అంత గొప్పగా తీసుకోలేరు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలు బాధలు ఇట్లన్నీ పట్టుకొని తీసుకోలేరు. దానికి వేరులు రాకుండా అలా దేవుని వాక్యము మరి వారిలో ఉండదు అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పారు. అది 2వ నెల. ఇక 3వ నెల ఏంటయ్యా అంటే, మరి ముళ్ళ తుప్పల్లో, ముళ్ళ పొదల్లో పడినటువంటివి. ఈ ముళ్ళు తుప్పలు బాగా పెరిగి ఈ విత్తనాలని ఏం చేసినాయంట, అణిచివేసినాయి అని చెప్తాడు. అట్లాగే యహలోకానికి సంబంధించినటువంటి చీకు చింతలు ఇవన్నీ కూడా బాగా ఆలోచించి విశ్వాసాన్ని మరి అనగార్చుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినరు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడారు. ఆ తర్వాత 4వది మనం చూసినట్లయితే, మంచి నేల పడినటువంటి విత్తనాలు. వీళ్ళు ఎవరయ్యా అంటే, మంచి నేల పడినటువంటి వారే వీళ్ళు. వీళ్ళలో కూడా 30 దంతలు, 60 దంతలు, ఏంటి 100 అంతలు. అంటే మంచి నేలలో పడిన వారిలో కూడా 3 కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఏమండి, ఫలించే వారిలో కూడా 3 కేటగిరీలు ఉన్నాయి. ఏంటయ్యి, 30 దంతలకు ఫలించే వాళ్ళు వేరు, 60 దంతలకు ఫలించే వారు వేరు, 100 అంతలు ఫలించే వారు వేరు. మంచి విశ్వాసం అండి అంటాం. ఆ విశ్వాసంలో కూడా 3 రకాలంటి వారు ఉంటారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది చెప్పారు. నా లిజన్ దిస్ కేర్ఫుల్లీ. దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి అపోస్తులు కూడా వాళ్ళు ప్రకటించినప్పుడు అందరూ రక్షించబడలేదు. మొట్టమొదటిగా పేతురు గారు ప్రకటించినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు.
బట్ 3000 మంది స్పందించగలిగారు. ఏమండి, కొంతమంది స్పందించలేకపోయారు. వారు భాషలో మాట్లాడినప్పుడు కొంతమంది అర్థం చేసుకున్నారు, మరికొంతమంది అపార్థం చేసుకున్నారు. విన్నారండి. ఆ తర్వాత 5000 మంది రక్షించబడ్డారు. సంఘం పెరుగుతుంది, విస్తరిస్తుంది, కానీ వాక్యం విని ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారని కాదు ఇక్కడ రూల్. అట్లాగా సంఘం అనేటువంటిది మొదటి శతాబ్దంలో అంటే 100వ సంవత్సరం వరకు విస్తరిస్తూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. అందులో 100వ అంతలుగా, 60వ అంతలుగా, 30వ అంతలుగా ఫలించేటువంటి వారు ఉన్నారు. విని కొంతమంది వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. విని సరిగ్గా దేవుని వాక్యాన్ని పట్టించుకున్నటువంటి వారు ఉన్నారు. ఇట్లాగా 4 రకాల హృదయాల్లాగా అలా ఉన్నటువంటి వారు మనకు కనబడతా ఉంది. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. దేవుడు ఈ యొక్క సంఘానికి ఇస్తున్నటువంటి ప్రత్యక్షత ఏంటి తెలుసా? ఎఫీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దేవుడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించున్నవాడు చెప్పు సంగతులేమనగా. 7 నక్షత్రము తన కుడి చేత పట్టుకొని అంటే ఏంటి? నేను ఇంతకుముందే చెప్పాం, 7 నక్షత్రములు 7 సంఘపు దూతలకు సాదృశ్యము, 7 దీపస్తంభములు 7 సంఘములకు సాదృశ్యము అని చెప్పు సంగతులేమనగా. మొట్టమొదటిగా ఆయన మెప్పు చెప్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఏమనంటే, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు గ్రహించావని నాకు తెలుసు. కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎక్కడ దాకా మెప్పు? ఐ నో వాట్ యు ఆర్, ఐ నో యువర్ డీడ్స్. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వెంత కష్టపడ్డావో తెలుసు. అపోస్తులు కాకుండా అపోస్తులని చెప్పుకున్నటువంటి వారిని ఎలా గ్రహించావో నాకు తెలుసు. ఎలాగ నువ్వు ఎన్నో సత్యవాక్యాన్ని పట్టుకున్నావో నాకు తెలుసు. ఇవన్నీ చెప్పిన తర్వాత అంటాడు, అయినను నీ మీద ఆయనను నీకున్నటువంటి ప్రేమను నువ్వు వదిలితివి గనుక నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ ప్రేమను కోల్పోతున్నావు, నీ ప్రేమను కోల్పోతున్నావు. నా లిజన్ దిస్ కేర్ఫుల్లీ. సంఘము మొదటి శతాబ్దంలో మరి 100వ సంవత్సరం వరకు విస్తరిస్తూ ఉంది, అంత బాగానే ఉంది. కానీ అప్పటికీ చాలా శ్రమలు వస్తూనే ఉన్నాయి. నీరో చేతైనా, వెస్పేషియన్ చేతైనా, టైటస్ చేతైనా సరే, డొమీషియన్ చేతైనా, క్లౌడియా చేతైనా, వీళ్ళందరూ కలిగుల వీళ్ళందరూ కూడా సంఘాన్ని హింసిస్తూనే వచ్చారు. కానీ 2వ శతాబ్దం నుండి 316వ సంవత్సరం వరకు లేదా 12వ సంవత్సరం వరకు సంఘానికి విపరీతమైనటువంటి శ్రమలు వచ్చినాయి, భయంకరమైన శ్రమలు. సో వీరిలో ఏమైంది, సంఘంలో ఏమైంది అంటే, దేవుని మీద ఉన్న ఆసక్తిని మెల్లగా కోల్పోవడాను వాళ్ళు కోల్పోతూ ఉన్నారు, ప్రేమను కోల్పోతున్నారు. అందుకే దేవుడు అంటాడు, ఆయనను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. ఆయనను మొదట నీకున్న ప్రేమను అంటే మొదట నీకున్న ప్రేమ, నీకున్నటువంటి ఆసక్తి నా మీద, అది నువ్వు కోల్పోయావు ఇప్పుడు అని నీ మీద నేను తప్పోటు మోపవలసి వస్తుంది. ఇప్పుడు హెచ్చరిక చేస్తా అంటాడు, నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారుమంచు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమంచు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. దీపస్తంభము అంటే ఏంటి? సంఘం. నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావో అది గుర్తు తెచ్చుకో. ఎందుకంటే ఎఫ్ఎస్సి సంఘము అనేటువంటిది చాలా స్ట్రాంగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అపోస్తలైన పౌలు గారు మరి ఆయన ప్రయాణించి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎంత కష్టపడి అక్కడ అన్యుల మధ్య సంఘాన్ని ప్రారంభించి, అక్కడ ఉన్నటువంటి అబద్ధ బోధకుల మధ్య సంఘాన్ని ప్రారంభించి దాన్ని ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఆయన కట్టుకున్నాడో అని తెలుసు. దేవునికి తెలుసు వాళ్ళు ఏ విధంగా దేవుని ప్రేమించారో, దేవునికి తెలుసు అని అంటాడు. నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారుమంచు పొందితే నేను ఉంచుతా, లేకపోతే నీ సంఘాన్ని తీసి పక్కన పెడతా అని చెప్పాడు. నీ ఉన్న స్థితిలోంచి తీసుకుని పక్కన పెడతా అని అన్నాడు. మళ్ళీ దేవుడు మెచ్చుకుంటూ అంటాడు, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితులు క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని
ద్వేషించుచున్నాను. చెప్పండి, నికోలాయితుల క్రియలు. ఏంటి నికోలాయితుల క్రియలు అని గనక మనం పరిశీలించినట్లయితే, జాగ్రత్తగా గమనించండి, నికోలాసు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అపోస్తల గారం 5:6 సంఘము విస్తృతున్నటువంటి సమయంలో, వినాలి, సంఘం విస్తృతున్నటువంటి సమయాల్లో సంఘానికి మరి ఇస్తున్నటువంటి భోజనము ఏదైతే ఉందో, లేదంటే ఈ పరిచర్ ఏదైతే ఉందో, దాన్ని పట్టించుకోవడానికి అపోస్తులు సువార్త ప్రకటిస్తూ అది కూడా చూడండి కష్టమైపోతుంది కాబట్టి మీలో అభిషేకించుకున్నటువంటి పెద్దల్ని ఎన్నుకోండి అని చెప్పేసి సంఘానికి చెప్పినప్పుడు 7 ఎన్నుకున్నారు. ఎంతమంది ఎన్నుకున్నారు? 7 ఎన్నుకున్నారు. ఆ 7 నికోలాసు అనేటువంటి ఒక సంఘ పెద్ద ఉన్నాడు. అంతియొక్కవాడైనటువంటి మతప్రవిష్టుడైనటువంటి నికోలాసు, ఇతను యూదా మతంలో మంచి మతప్రవిష్టుడు. అయితే క్రొత్తగా వస్తున్నటువంటి ఈ ఏమంటాము ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధను గ్రహించిన వాడై దీంట్లోనికి వచ్చి సంపూర్ణంగా క్రీస్తుని అంగీకరించిన వాడు కాదు ఈ యొక్క నికోలస్. ఈ నికోలస్ చేసినటువంటి బోధ తప్పుడు బోధ ఉంది, అదేంటో నేను మీకు చెప్తాను, జాగ్రత్తనండి. సో ఈ నికోలస్ ఎవరు అంటే అపోస్తుల కార్యంలో ఎన్నుకోబడినటువంటి 7 సంఘ పెద్దల్లో ఒకడు. 5 ఈ మాట ఉంది చూడండి, ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడునగు నికోలాసు అని వారిని ఏర్పరచుకున్నారు. సో ఈ నికోలాస్ అనేటువంటి వాడు పోని ఏం చెప్తారు, సత్యాన్ని బోధిస్తూ అలాగే మంచిగా ఉన్నాడా అంటే అలా కాకుండా తప్పుడు బోధన ఆయన చెప్తూ ఆయన వైపు అనేక మందిని లాగేసుకుని ఆయన శిష్యులుగా వారందరినీ చేసుకున్నాడు. సో ఆయన యొక్క బోధను ఆయన యొక్క సిస్టమ్ను ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆయన వెంబడించి మొదలుపెట్టారు. అందుకే వీళ్ళని నికోలాయితులు అంటారు. ఏమంటారండి? నికోలాయితులు. ఈయన బోధ ఏంటయ్యా అంటే, ఈ నికోలాస్ చేసిన బోధ ఏంటంటే, శరీరం చెడ్డది కాబట్టి దాని ఇచ్చలు అది నెరవేర్చుకొని ఇవ్వచ్చు. ఓకే, కాబట్టి పాపానికి ఆత్మకి సంబంధం లేదు అని చెప్తాడు. అంటే నీ ఆత్మ ఒక్కసారి రక్షించబడితే ఇంక తర్వాత నీ ఆత్మ రక్షించబడినట్లే, నువ్వు ఏ పాపం చేసినా పర్లా. నీ ఆత్మ రక్షించబడితే ఒక్కసారి రక్షించబడింది అంటే రక్షించబడింది ఇంకా, ఆ తర్వాత శరీరంతో నువ్వు ఏ పాపం చేసినా అదేమి ఆత్మకి ఏం చేయదు, డ్యామేజ్ చేయదు, ఆత్మకి దానికి సంబంధం లేదు. ఒకసారి రక్షించబడు, ఒకసారి రక్షణ ముందు తాత నీకు ఇష్టపడిన పాపం చేసుకు, ఏం పర్లేదు, నీ ఆత్మ రక్షించబడిందిగా అంతే అని బోధించేవాడు. శరీరం చెడ్డది ఆత్మ మంచిది అంటాడు. చెప్పండి ఒకసారి, శరీరం చెడ్డది ఆత్మ మంచిది కాబట్టి, ఆత్మ మంచిది కాబట్టి అది రక్షించబడితే ఇంక మంచిదే, శరీరం చెడ్డది కాబట్టి పాపం నుంచి ఎవడ ఎస్కేప్ అవ్వలేడు, పాపం చేయొచ్చు ఏం కాదు అని చెప్తున్నాడు అనమాట. నికోలాయితుల బోధ అంటే అది. తెలుసా ఇప్పుడు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు తెలుసు అలాంటి వాళ్ళు. నాకు తెలుసు ఏం చెప్తారు తెలుసు వాళ్ళు, ఒక్కసారి ఒక వ్యక్తి రక్షించబడ్డారు అంటే ఇక వాళ్ళు ఎప్పటికీ రక్షించబడ్డారు కాబట్టి ఇప్పుడు పాపం చేసినా కానీ వారి ఆత్మ వారి రక్షణ అయితే కోల్పోరు, రక్షణ కోల్పోరు, రక్షణ పోగొట్టుకోరు ఇక, వాళ్ళ ఆత్మ రక్షించబడింది కదా అని చెప్తారు. రక్షణ ఎప్పుడు మనం కోల్పోము అని చెప్తారు. వాస్తవానికి ఇది పెద్ద ఏమంటారు మిస్టరీ, ఒక పెద్ద డాక్టరీన్ ఇది, రక్షణ కోల్పోతామా రక్షణ కోల్పోమా అనే దాని గురించి. బట్ అఫ్కోర్స్ నేను ఇప్పుడు దాన్ని మాట్లాడలేదు అనుకోండి, కానీ చెప్తున్నాను ఈ నికోలాయితులు కూడా అట్లాగే బోధించేవారు. నీ ఆత్మ ఒకసారి రక్షించబడితే రక్షించబడింది కాబట్టి నీ శరీరంతో నువ్వు ఏ పాపమైన చేసుకోవచ్చు అని చెప్పేవారు. అయితే ఎఫెసులో ఉన్న సంఘం ఏం చేసేదంట, అలాంటి వారిని ఏం చేస్తున్నాడు, నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నేను కూడా వారిని ద్వేషిస్తున్నాను అని చెప్పాడు.
అతడు వాళ్ళకు వాగ్దానం చేశాడు, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింప నెత్తును. దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలమును భుజింప నెత్తును. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ అదేనంటే ప్రకటన గ్రంథం అనేటువంటిది 98 to 99% మొత్తం కూడా అలంకారమే, అలంకారమే మొత్తం అలంకారమే. చాలా పోలికలు, చాలా సూచనలు, లేకపోతే యూనో ఇవే మనకు కనబడతాయి, అలంకారాలు కనబడతాయి బాగా. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలము అంటే మీరు గమనించాలి, యాక్చువల్గా మనమందరం కూడా ఆత్మరూపులుగా మార్చబడిన తర్వాత, వినాలి, మనందరం కూడా ఆత్మరూపులుగా మార్చబడిన తర్వాత, మహిమ స్వరూపులుగా మార్చబడిన తర్వాత మనకి ఆకలితో పని లేదు. రెవల్యూషన్లో మన ప్రకటనలోనే 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, దాహము ఇక ఉండదు, ఓకే, మనకి ఆకలి ఉండదు. ఎందుకంటే మనము మహిమ శరీరం వల్ల ఉంటాము, ఆత్మరూపంగా ఉంటాము. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తాను అంటున్నాడు కదా. ఇది అలంకార రీతిగా మాట్లాడేటువంటి, అలంకార రూపంలో మాట్లాడేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే. ఈ విషయం అర్థం చేసుకోవాలి. వృక్షాలు, వృక్ష ఫలాలన్నీ కూడా భూమి మీద ఉంటాయి, వృక్షాలు వృక్ష ఫలాలన్నీ కూడా భూమి మీద ఉంటాయి. పరలోకం అనేటువంటిది అది నీ కళతో నా కళతో చూస్తే కనబడేది కాదు. ఇప్పుడైనా సరే అది దేవుడు మర్మయుక్తమైనటువంటిదిగా దేవుడు దాన్ని ఉంచాడు. సో జీవవృక్ష ఫలము అనేది మనము ఏదైనా వనంలో ఆది కాండంలో దేవుడు వేసినప్పుడు మనం చూస్తూ ఉంటాం. అంతే, అక్కడ నుంచి ఆయన జలప్రలయంలో దాన్ని కొట్టివేసినప్పుడు, జలప్రలయం దాన్ని తీసివేసినప్పుడు, ఆ యొక్క వనం అనేటువంటిది ఏదైతే ఉందో అది మునిగిపోయినప్పుడు, అన్ని సమస్తం కూడా అట్లాగే పోయినాయి తప్ప ఏమీ లేవు. ఓకే, ఇది దాని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దేవుడు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, జీవవృక్ష ఫలాన్ని భుజింపని తిను అంటే మీకు అలాంటి శ్రేష్టమైనది, లేకపోతే అలా ఇస్తాను, మీకు అంత మంచి స్టేజ్లో ఉంటారు, అలా అద్భుతమైనటువంటి ఒక స్థితిలో ఉంటారు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని జీవవృక్ష ఫలాన్ని తినేస్తుంటే ఇగో తినమని వృక్ష ఫలాన్ని ఇవ్వడం కాదు. ఎందుకంటే మనకు అక్కడ తినే అంత అవకాశం లేదు, ఎందుకంటే మనం ఆత్మస్వరూపులుగా మహిమ శరీరులుగా ఉంటాం కనుక. దాని అర్థమైందండి, మహిమ శరీరులుగా ఉంటాం కాబట్టి. ఆత్మకి రూపం ఉంటుందా, శరీరం ఉంటుందా? ఆత్మకి రూపం ఉండదు, శరీరం ఉండదు. అలాంటప్పుడు ఓకే, ఆకలితో పని లేదు, దాహంతో పని లేదు. ఓకే, బట్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, దట్స్ ఆల్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ సంఘం, 2వ సంఘం మనం వెళ్ళినట్లయితే, కట్ అండ్ ఇక్కడ వన్స్.